श्री साईनाथ आय नमः श्री साई सचरित्रम 37వ అధ్యాయం ప్రస్తావన చావడి ఉత్సవం హేమాడ్పంది అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గురించి వర్ణించుచున్నాడు ప్రస్తావన శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపలనవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మాయమర్చెడివారు మరికొన్ని సమయములందు సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు ఒకానొకప్పుడు పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లు ఉండేవారు ఒకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు వారు సముద్రం వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కానరానిది వర్ణనాతీతమైన వారి నైజము వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వారు ఎవరు వర్ణింపగలవారెవరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్క చెల్లెండ్రుల వలె చూచుకునేవారు వారి శాశ్వత అకలస్థిత శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యం అందరు ఎరిగినది వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించేంత వరకు నిలుచునుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక వారిని సకల జీవకోటి ఎందు చూచేదముగాక వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించేదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్పంత్ చావడి ఉత్సవమును వర్ణించడం ప్రారంభించను చావడి ఉత్సవము బాబా సేన శాలను ఇదివరకే వర్ణించితిమి వారు ఒకనాడు మసీదులో ఇంకొకనాడు చావడిలో నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరలో చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి చెంది వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేడు వారు 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలెడిరి బాబా కటాక్షంచే దీనిని ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు భజన బృందం వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరిగేది భజన ఎందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరైన కాలంలో వచ్చిచుండిరి కొందరు తాళములు చిరతలు మృదంగము కంజీర మద్దెల పట్టుకొని భజన చేయుచుండేడు వారు సూదంటు రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఇడ్చుకునేడు వారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకి అలంకరించుచుండిరి కొందరు బెత్తంలను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండిరి మసీదు మూలల తోరణములతో అలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపముల వరుసల కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రం సేవకర్ణ సజ్జితే బయట నిలుచుండును అప్పుడు తాత్య పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు బాబా నిశ్చలముగా కూర్చునేడు వారు తాత్య పాటిల్ వచ్చి బాబా చంకలు చేయివేసి లేవనెత్తుచుండెను తాత్య బాబాను మామా అని పిలిచేవారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరం వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండ్రి పిమ్మట తాత్య జలతార సెల్లాను బాబా వడిలిపై వేసేవారు అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మ్రోగడివి మతాబు ముందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాల్చెడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములు నడుచుచుండ్రి కొందరు సంతసంతో నాట్యమాడుచుండ్రి కొందరు జెండాలను చేతబట్టుకుని చుండ్రి బాబా మసీదు మెట్లపైకి రాగా కాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండ్రి బాబా కిరుపక్కల చామరులు మొదలగును పట్టుకుని విసురుచుండ్రి మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేవారు వానిపై బాబా భక్తులు కేలుతతో నడిచేవారు తాత్య ఎడమ చేతిని మహల్సభతి కుడి చేతిని బాబు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రం పట్టుకునేవారు ఈ ప్రకారం బాబా చావడిని పైనమ్ముచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామకర్ణ దారితీయుచుండెను దాని వెనక పాడేవారు భజన చేయవారు వాయిద్యమును మ్రోగించేవారు భక్తుల సమూహం ఉండేది హరినామస్మరణతో బాబానామస్మరణతో ఆకాశం బద్దలనగునట మారుమోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో ఉండేవారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచేవారు వారు ఎవరినో
పిలిచినట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల పొడి తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహర్షపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయబాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరకి చేయి ఉండేది. చేతిలో లాంతర్ పట్టుకుని తాత్యపాటిలు బాబాకు ఎడవ పక్క నడుచుచుండెను. భక్త మహర్షపతి కుడివైపు నడుచుచు బాబా సల్లాయించును పట్టుకునే వారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమ్ముగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుపక్కలా నడుచుచుండెడు వారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఈ దృశ్యము కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తి తెచ్చుకొని భావం చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువటద్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడిగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆశ్రమం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చునిబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 పిదములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యాహ్న బొట్టు పెట్టి మనఃపూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేటివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయి దానికి అభ్యంతరం పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చల ఛత్రమును పట్టుకుని చుండెను. బాబు సాహెబ్ జోగ్ యొక్క వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్య మొదలకు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రతో విసిరుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యకి ఇవ్వగా అతడు ఒక పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహర్షికి ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని తొక్కుట ఎండలు ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నవి. ఆ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేటివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులు చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యము అవతారం అవ్వడు చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టేవారు కాదు. భక్తులేందు అనురాగం చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేటుకు ఒప్పుకొని చుండ్రి. ఆఖరుకు బాబుసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును నన్ను కాపాడుము, నీకిష్టమున్న చో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేతి నడుచు తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం.